చంద్రబాబులో ఇప్పుడు అసలు భయం ఇదే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అందుకోసం అన్ని దారులు వెతుక్కుంటున్నారు. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన 45 ఏళ్ల రాజకీయ అనుభవం వర్కౌట్ అవుతుందో లేదో తెలియక చివరకు ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తలతో కూడా మంతనాలు జరుపుతున్నారంటే ఆయనలో ఎంత భయం దాగి ఉందో ఇట్టే అర్థమవుతుంది. మరోసారి జగన్ చేతిలో పరాభవం ఎదురైతే ఇక పార్టీని కాపాడడం కష్టమే. వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేసే శక్తి ఓపిక తనకు ఉండదన్నది ఆయనకు తెలుసు. తన వెనుక అంతటి సమర్థులైన నాయకత్వం ఉందని కూడా ఆయన భావించడం లేదు. అందుకే ఆయన పొత్తుల కోసం పరితపిస్తున్నారు. జనసేనతో ఇప్పటికే పొత్తును ఖరారు చేసుకున్న చంద్రబాబు కలిసి వస్తే బీజేపీతో లేకుంటే కమ్యూనిస్టులతో జతకట్టేందుకు సిద్ధపడుతున్నారు. జనసేన పార్టీకి పెద్ద సంఖ్యలోనే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఎలా అనుకున్నా 30 నుంచి 40 స్థానాలను గాజు గ్లాస్ పార్టీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే గాజు గ్లాస్ను జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. అదే జరగకుంటే పవన్లోనూ అసంతృప్తి బయలుదేరుతుంది. కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటు పవన్ ఓట్లు కూడా సైకిల్ పార్టీకి బదిలీ కావడం కష్టమవుతుందన్నది ఆయనకు తెలుసు. అందుకే పవన్ అడిగినన్ని కాకపోయినా ఎక్కువ స్థాయిలోనే సీట్లు కేటాయించాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీతో పొత్తు కుదిరితే దానికి కూడా 10 స్థానాలు తక్కువ కాకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా కమ్యూనిస్టులతో పొత్తు కుదుర్చుకుంటే 2-4 స్థానాలతో సరిపెట్టవచ్చు. అంటే మెజారిటీ స్థానాలను చంద్రబాబు వదులుకోవాల్సిందే. తమ్ముళ్ళు, త్యాగాలకు సిద్ధంగా ఉండండి అని చంద్రబాబు పిలుపునిచ్చినా నేతలెవరూ వినే పరిస్థితి ఉండదు. తమ అడ్డాలో మరొక పార్టీ వచ్చి గెలిచి జెండాను పాతడం వారికి ఎంతవరకు ఇష్టం ఉంటుంది? గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు లోకేష్ సభలకు తాము చేతి చమురు వదుల్చుకుని కేడర్ను కాపాడుకుంటూ వస్తూ ఉంటే ఇప్పుడు త్యాగం పేరిట పక్కకు తప్పుకోమంటే వారు ఊరుకుంటారా? ససేమేర ఒప్పుకోరు. చంద్రబాబు పిలిచి హామీ ఇచ్చినా వినేవాళ్లు అతి తక్కువ శాతం మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది నేతలు పార్టీ లైన్ను దాటడానికి కూడా వెనకాడరు. ఎవరికైనా సీటు ముఖ్యం, తాము పోటీ చేయడం అవసరం. అంగీకరించే పరిస్థితులు తక్కువగానే ఉంటాయి.